ఒక ఫిష్ ని ఒక రెండు విధాలుగా రెసిపీస్ లా చేసేసాను చాలా. కానీ ఫిష్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి టూనా ఫిష్. నో కాఫ్ నో కోల్డ్ అని రాశారు కదా, నీకు జలుబు ఉందని చెప్పాలి కదా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను, ఒక బ్లాగ్ అంతే. కాకపోతే ఈ బ్లాగ్లో చిన్న చిన్న కిచెన్ టిప్స్ చెప్తున్నాను, అలాగే ఒక మంచి ఫిష్ కర్రీస్ అంటే ఒక ఫిష్ని ఒక రెండు విధాలుగా రెసిపీస్లా చేసేసాను చాలా సింపుల్ రెసిపీస్. కానీ ఈ ఫిష్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి టూనా ఫిష్ అన్నమాట. టూనా ఫిష్ అంటారు, యాక్చువల్లీ దీని అసలు పేరు యెల్లో ఫిన్ అంటారు, బట్ టూనా ఫిష్ అంటే అందరికీ నోటెడ్. ఫారిన్ సైడ్ ఈ టూనా ఫిష్ చాలా ఎక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ అవుద్ది, కానీ మనకి ఇండియాలోనే అయితే చాలా చవకగానే దొరుకుతుంది. అది కూడా ఈ సీజన్లో, వింటర్ సీజన్లో చాలా చవకగా దొరుకుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫిష్ చాలా 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 హెల్తీ అండి. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా తక్కువ రేటుకే మంచి ఫిష్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో చాలా తక్కువ రేటుకే మనకి మంచి హెల్తీ ఫుడ్ అనేది ఇది దొరుకుతుంది. అలాగే వీటిని వండే తీరు రావాలి, రకరకాలుగా వండుకోగలిగే ఐడియాస్ ఉండాలి. కానీ చాలా చాలా వెరైటీస్ చూపించవచ్చు, చేయొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పకోడీ వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు, కట్లెట్స్, ముఖ్యంగా అయితే కట్లెట్ చేస్తాను నేను వీటితోటి రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తాను. కట్లెట్స్, బిర్యానీస్, ఒకప్పుడైతే ఫిష్ బిర్యానీ కూడా దీంతో చేసేదాన్ని. ఇంకెందుకంటే ఏ ఫిష్తో కూడా బిర్యానీ టేస్ట్గా రాదు, ఈ టూనా ఫిష్తోటే బిర్యానీ టేస్ట్గా వస్తుంది. సో అలాంటి ఫిష్ ఈరోజు వండుకున్నాను. ఈరోజు నేను వండింది వచ్చేసి ఫిష్ పులుసు అండ్ ఫిష్ పకోడీ చేశాను అనమాట. ఆ రెండు కూడా ఎలా చేశాను అనేది చూసేసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను, ఎలా ట్విస్టులు జరిగాయి, ఇవన్నీ కూడా వీడియోస్లో ఉంటుందండి. సో చూసేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడి నుంచి వ్లాగ్ మొదలెడుతున్నాను. ఇక్కడి నుంచి అంటే ఏంటి అంటే ఇది హాస్పిటల్ బిల్ అండి, రిసిప్ట్. ఇక్కడ టైం చూసారా, 4:41 అయింది మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 4:41కి మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. మేము అంటే నేను, చిన్నది. ఇంతకీ విషయం ఏంటి అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, యాక్చువల్ ఏమైంది, చిన్నదానికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నామండి. అంటే ఎప్పటి నుంచో స్విమ్మింగ్ వెళ్తుంది. నిన్న వచ్చేసి ఇంతకు ముందు అంటే ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు రోజు వచ్చేసి కోచింగ్ పెట్టాము, కోచ్ని పెట్టాము. సో అతను వచ్చేసి బాగా పుల్లింగ్స్ తీయించడం అంటే రకరకాలుగా చేయించారు. సో అది తట్టుకోలేకపోయింది, సన్నగా ఉంటుంది కదా, తట్టుకోలేకపోయింది. మరి స్విమ్మింగ్ వాటర్ తాగేసిందో ఏమో కానీ మధ్యరాత్రి నుంచి ఊరికే కడుపు నొప్పని ఏడుపండి, చాలా చాలా కడుపు నొప్పి వచ్చేసింది. పాపం ఎప్పుడు కూడా అలా మధ్యరాత్రిలో లెగిచి ఏడ్చే రకం కాదు, కడుపు నొప్పి అని అస్సలు చెప్పే రకం కాదు. సో కానీ అలా ఏడ్చేసరికి మాకు భయం వేసింది. ఎక్కడ మార్నింగ్ 1:00 నుంచి మొదలెట్టింది, 4 ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్, సిరప్స్ ఏవేవో వేసాం కానీ తగ్గలేదు. ఇంకా వాళ్ళ డాడీ అన్నారు, లేదు నేను హాస్పిటల్ తీసుకుని వెళ్తాను అనేసి. ఆర్కే ఉమ్ని హాస్పిటల్ అండి ఇది. ఇది ఎమర్జెన్సీగా ఏ టైంలో వెళ్ళినా కూడా చాలా చక్కగా చూస్తారు, ముఖ్యంగా పిల్లలకి బాగా కేరింగ్ తీసుకుంటారు. పిల్లలు చిన్నప్పటి నుంచి, ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి అక్కడే అనమాట. సో అక్కడికి వెళ్ళి వచ్చాము ఎర్లీ మార్నింగ్ 4:41కి. ఇవంతా జరిగింది. సో ఇంకా నైట్ అంతా అసలు నిద్ర లేదు నాకు. ఒక్క 1 న్యాప్ వేసేసి మార్నింగ్ 8 లేచాను, 7 లేచాను. ఎలాగా పిల్లలకి స్కూల్ లేవు కదా, సరే అనేసి ఇంకా లేవు కదా, ఇంకా పని కూడా పెద్దగా ఇంట్లో పని ఏం లేదు, టిఫిన్స్ బయట నుంచి అయినా తెచ్చేసుకోవాలి అనేసి ఇంకా నైట్ అంతా అది టెన్షన్గా అది నిద్రపోయిన తర్వాత మేము పడుకున్నామన్నమాట. ఇంకా సరే అనేసి ఇంకా ఉదయం లేచిన తర్వాత ఇంకా వెంటనే గిన్నెలు అవి సర్దేసుకున్నాను. ఇది ఇంకా మామూలు నార్మల్ డే లాగే స్టార్ట్ చేసేసాను. అంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్ట్లు తగులుతుంటాయి తల్లులకి, ముఖ్యంగా తల్లులకే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇంకా ఇదంతా అయ్యింది కదా, హాస్పిటల్కి నేను వెళ్ళలేదు. ఒక్క
ఒక్కసారి అంటే ఎప్పుడు హాస్పిటల్ విన్నా మ్యాక్సిమం నేను ఆయన కలిపి తీసుకుని వెళ్తాను, లేదంటే నేనే తీసుకుని వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నేను ఆ చిన్నదాన్ని పట్టుకుని ఏటండి వెళ్తాను బైక్ మీద ఆ చలిలోనే. అందుకని ఆయనకు అప్పచెప్పాను. ఆయన కూడా బాగానే చూసుకుంటారు. బట్ దీనికి కాఫ్ కోల్డ్ కూడా ఉంది, అంటే స్విమ్మింగ్ వాటర్ కదా, సో ముక్కులోకి కూడా వెళ్ళిపోయినట్టున్నాయి. సో కాఫ్ కోల్డ్ కూడా ఉంది. ఆ విషయం చెప్పలేదండి, దానికోసం నాకు బాగా మండిపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, డబ్బులు పే చేసాము అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేయాలి కదా. చెప్తే మనం ఇచ్చిన డబ్బులు న్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఓన్లీ కడుపు నొప్పి అని మాత్రమే చెప్పింది. దానికోసం నేను అరుస్తున్నా. అక్కడ నో కాఫ్ నో కోల్డ్ అని రాశారు కదా, నీకు జలుబు ఉందని చెప్పాలి కదా. ఏం లేదు, నిన్న అంతా జలుబు, స్విమ్మింగ్ నుంచి వచ్చిన వెంటనే ముక్కు కాచుకుంటున్నావు. నాకు ఎంతలా బాధ అనిపించిందంటే అక్కడ కెమెరా ఉందని కూడా లేదు, ఫ్లోలో వెళ్ళిపోయింది. అంటే మరి చెప్పాలి కదా, అంటే వాళ్ళకి పిల్లలకి అర్థం అవ్వాలి కదా, మనం పక్కన లేకపోయినా వాళ్ళు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలగాలి పర్ఫెక్ట్గా. సో అదే చెప్తున్నాను, అది అరుస్తున్నాను అని ఎవరు అనుకోవద్దు. అప్పుడప్పుడు ఇలా అనాలి. కాకపోతే తను ఆన్సర్ ఏంటి ఇచ్చిందంటే, అమ్మ ఎర్లీ మార్నింగ్లో నేను కడుపు నొప్పితో ఉన్నాను, నిద్రట్లో ఉన్నాను, నిద్ర ఒక పక్క వచ్చేస్తుంది, కడుపు నొప్పి ఒక పక్క వచ్చేస్తుంది, నేను ఎలాగమ్మా నేను చెప్పగలను డాక్టర్తో అంటే, ఓకే రియలైజ్డ్, అది చెప్పింది కూడా 100-200% కరెక్ట్ కాబట్టి ఇంక అక్కడితో టాపిక్ ఆపేశాను. ఇంకా పిల్లలతో మాట్లాడుకుంటూనే వాటర్ అది తాగేసిన తర్వాత ఇక్కడ టీ పెట్టుకుంటున్నానండి. నాకు ఈ టీపాట్ బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఎవరో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఒక ఆంటీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది నేను వాడలేదు, మొన్న పండక్కి సామాన్లన్నీ సర్దుతున్నప్పుడు ఇది బయటపడింది. ఇది ఒకసారి ట్రై చేద్దాం, చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. అంటే యాక్చువల్లీ దీని సంగతి మర్చిపోయా, ఎక్కడో లోపల పెట్టేశాను. అయితే ఆంటీకి ఫోన్ చేసి అడిగాను, ఆంటీ ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు అని. అంటే ఇది అమెజాన్లో లాట్లో తెప్పించుకున్నారట అండి, 300 ఎంత పడిందంట, 1000 ml కెపాసిటీ, దీని కెపాసిటీ బాగానే ఉంది, అంటే తొందరగా మరుగుతుంది, చాలా అంటే చూడడానికి క్యూట్గా అనిపించింది. సరే తీసాను కదా అని ఇందులో పెట్టుకున్నాను. అంటే ఇది బాగా పొడవుగా ఉంది కదా, లోటలాగా పొంగదేమో అనుకున్నాను, బట్ కొంచెం పొంగింది. ఇది తొందరగా మరిగిపోతుంది, అంటే దగ్గరికి ఉండడం వల్ల అనుకుంటా టీ చాలా తొందరగా మరుగుతుంది. చూడడానికి కూడా డిఫరెంట్గా ఉందని ఇందులో టీ పెట్టుకుని తాగాను. బట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇది భలే ఉంది అనిపించిందండి, అందుకే ఈ ఐడియా షేర్ చేస్తున్నాను. ఇది ఎప్పుడుదో అసలు తవ్వకాలలోంచి బయటపడింది అన్నమాట ఇది. కాకపోతే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇది చిన్న ఫ్లేమ్ మీద మరగబెట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా మరుగుద్ది టీ. సో అదొకటి. ఇంకా మాకు ఆ రోజు లంచ్లోకి వచ్చేసి ఈ టూనా ఫిష్ తెచ్చారండి, ఫ్రెష్గా ఉన్నది. ఈ టూనా ఫిష్ చాలా ఎక్కువ తెచ్చారు, దీన్ని 3 భాగాలు చేసి పెట్టేశాను అన్నమాట. ఫస్ట్ అయితే మేము ఎప్పుడు తెచ్చుకున్న సీ ఫుడ్ ఎక్కువ తెచ్చేసుకొని దాన్ని భాగాలు భాగాలుగా, అంటే ఒక పూటకు మాకు కర్రీకి వచ్చే విధంగా వాష్ చేసి ఓ పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పేస్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వీటిని కవర్లోంచి తీసేసి ఒక అన్నీ ఒకేసారి వాష్ చేసేస్తాను. వాష్ చేసిన తర్వాత సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట, స్టోరేజ్ చేసేసుకుంటాను. మనకి టూనా ఫిష్ ఈ విధంగా కనిపిస్తుంది. చాలామంది చాలా రకాల టూనా ఫిష్ అని అమ్మేస్తారు, కానీ ఆ టెక్స్చర్ వేరేగా ఉంటుంది. ఇదిగోటండి ఇలా ఉంటుంది అసలైన టూనా ఫిష్, అది ఇలా ఉంటుంది. దీనికి ఎగ్ కూడా వచ్చింది, చనా అంటారు. సో ఇది కూడా పర్లేదు, మంచిదే, హెల్త్కి మంచిదే. ఒక 4-5 సార్లు బాగా వాటర్లో జాడించినట్టుగా కడిగేయాలి, కాకపోతే ఫిష్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అది మెత్తగా ఉంటుంది కదా, సో అది విరిగిపోకుండా చిరిగిపోకుండా జాగ్రత్తగా వాష్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక పార్ట్, 3 పార్ట్స్ కింద చేశాను కదా, ఒక పార్ట్ అంతా కూడా ఇలా బాక్స్లోని మూత పెట్టేసి బాక్స్లో సెపరేట్ చేసుకుంటున్నాను. ఆ బాక్స్కి సరిపడ, అది మాకు సరిపోతుంది ఒక పూటకి. ఆ తర్వాత సగం పకోడీలు చేద్దాము, మిగతా సగం పులుసు చేద్దాము అనేసి ఇలా సపరేట్ చేసుకున్నాను. ముందైతే పులుసుకి నేను మ్యారినేట్ చేసుకోవాలి. ఏం మ్యారినేట్ అంటే ఏం లేదు, ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేయాలి అంతే. ఉప్పు కారాలు వాటికి ఫిష్కి సరిపడా మాత్రమే వేస్తానండి, మళ్ళీ పులుసుకి వేరేగా సపరేట్గా ఉండేటప్పుడు అక్కడక్కడ యాడ్ చేస్తాను. ఏ కర్రీ అయినా ఇలాగే చేస్తాను, అన్నిటికీ కలిపి ఒకేసారి ఒకే దగ్గర సాల్ట్ కారాలు యాడ్ చేయను.
చేపల పులుసులు కూడా ఓన్లీ పులుసులే రకరకాలుగా వండుకోవచ్చండి. మా ఊరు సైడు అయితే అన్ని కలగలు పెట్టేస్తారనమాట. ఆయిలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు పులుసు అన్నీ కలిపి ఇంకా ఏకండగా వన్ పాట్లాగా పెట్టేస్తారు. నేను వేరేగా కొద్దిపు ఉప్పులా పెడతాను అనమాట. కొద్దిపు ఉప్పు వేసి అన్నీ వేసి వేరే పెడతాను. మనకి నెల్లూరు సైడ్ వేరేలా పెడతారు, కొంతమంది చెప్తాను కదా రకరకాలుగా పెడతారు, నేను కూడా అంతే రకరకాలుగా పెడతాను. ఈరోజు ఈ స్టైల్లో పెడుతున్నాను. ఇంకా ఇది కలిపేశాను కదా, ఇది ఒక పక్కన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవడం. ఇంకా దీంతో నాకు ఎటువంటి పని ఉండదు. ఇప్పుడు వచ్చేసి పకోడీ, ఫిష్ పకోడీ కోసం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ నాన్ వెజ్ ఎప్పుడైనా ఏదైనా వండాలి అనుకుంటే మ్యాక్సిమం స్నానం చేయకముందే అన్నీ వాష్ చేసేస్తాను. స్నానం చేసిన తర్వాత వాష్ చేసామనుకోండి, అటు బట్టల మీద అంటే అప్పుడే ఫ్రెష్గా రెడీ అవుతాం కదా, బట్టల మీద తుల్లితే నీచు వాసన వచ్చేస్తుంది. సో స్నానం చేయకముందే వాష్ చేసేస్తాను, లేదు స్నానం చేసిన తర్వాతే వాష్ చేయాల్సి వచ్చింది అనుకోండి డ్రెస్ మార్చేస్తాను. ఇది ఇగో ఈ సైజు చేసుకున్నానంటే 1.5 ఇంచ్ వరకు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా చిన్నవి చేసుకున్నా పర్వాలేదు, బట్ నాకు ఇవి 1.5 ముక్కలు అయితే కొద్దిగా నోట్లో ఫిష్ అనే ఫ్లేవర్ తెలుస్తుంది అనేసి అలా చేశాను. మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సూపర్గా ఉంటుంది. ఇది ఈ ఫిష్ పకోడీకి కంపల్సరీ సాల్ట్ చాలా తక్కువగా వేయాలి, ఎందుకంటే నూనెలో వేపిన తర్వాత అది ఇంకా సాల్టీ అయిపోతుంది అనమాట. సో ఫిష్ ఫ్రైలో ఏ ఫ్రైకైనా సరే ఫిషెస్ వరకు చెప్తున్నాను, సాల్ట్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా తక్కువగానే వేసుకోవాలి. మ్యాక్సిమం తక్కువ అయితేనే బాగుంటుంది, ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేమండి, వేస్ట్ అయిపోద్ది. సో నేను చాలా జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ అయితే సాల్ట్ వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా కలర్ కోసం పసుపు వేస్తున్నాను, ఇంక ఫుడ్ కలర్ ఏమీ వేయటం లేదు. ఇప్పుడు మన కారం ఎంతైతే తినాలి అనుకుంటున్నామో అంత కారం యాడ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం, ఎంతైనా మన ఇష్టం, కారం ఎంత మనం ఏ స్టేజ్లో తినాలనుకుంటున్నామో అంత వేసుకోవచ్చు. అలాగే మొన్న ఏదో రెసిపీ చేశాను, ఆ రెసిపీలో కానీ అల్లం, వెల్లుల్లి, గరం మసాలా అన్నీ కలిపి కొట్టేశాను అనమాట. ఆ తర్వాత వాటి కోసమని కొద్దిగా తక్కువ చేయలేం కదా, మిక్సీలో వేసాను కదా ఆ మసాలా ఉంది, అదైతే ఆ మసాలా దీనికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇంక సపరేట్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇంకేం వేయక్కర్లేదు. అల్లం, వెల్లుల్లి, గరం మసాలా అన్నీ కలిపి చేసిన పేస్ట్ అనమాట, అది కొద్దిగా ఉంది. సో అది వేసేసాను. ఇంకా ఎక్కువ నాకు పని అది పెరగలేదు దీనివల్ల, ఏంటంటే ఈ పేస్ట్ వల్ల. అలాగే ఒకే ఒక స్పూను మైదా అండి, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మైదా, లేదు ఎక్కువ కోటింగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకో 2 స్పూన్లు మైదా అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఒకే 1 టేబుల్ స్పూన్ మైదా వేసాను. ఒక పెద్ద స్పూన్ తోటి కార్న్ఫ్లోర్, నేనేంటంటే కోటింగ్ ఎక్కువ ఉండకూడదు అని అనుకుంటున్నాను, సో అందుకని కార్న్ఫ్లోర్ కూడా కొంచెం తక్కువ మోతాదులోనే వేసాను. కార్న్ఫ్లోర్ వేస్తే మాత్రం మంచి క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కోటింగ్ అంతా ఊడిపోకుండా ఉండడం కోసం ఒక గుడ్డు పగలగొట్టేసి వేసేస్తున్నాను. ఫస్ట్ గుడ్డు పగలగొట్టడానికి ముందు వీటన్నిటిని, అంటే ఉప్పు, కారం, ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ముక్కకు పట్టేలాగా ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు గుడ్డు అది పగలగొట్టేసేసి మా అమ్మాయితో వేయిస్తున్నానులేండి. సో గుడ్డు అది పగలగొట్టేసి వేసేస్తున్నాను. ఇంకా గుడ్డు వేసిన తర్వాత మొత్తంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకున్న తర్వాత దగ్గరికి పెట్టేసేసి దాని మీద మూత పెట్టి ఇది ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ అయిందనుకోండి చాలా బాగుంటుంది. వెంట వెంటనే చేసే కంటే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి అంటే మ్యారినేట్ అవ్వాలి, అయితేనే బాగుంటాయి. ఇంకా ఫిష్ కడిగే పని, వాటిని కలిపే పని, మ్యారినేట్ చేసుకునే పని అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చేసుకున్నానండి. స్మెల్లీ స్మెల్లీగా అయిపోద్ది బాడీ అంతా. సో స్నానం చేసేసుకుని ఇప్పుడు కిచెన్లోకి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నిటికంటే ముందు రైస్ అయితే పెట్టేసుకుంటాను, నాకు బాగా ఉన్న అలవాటు ఏంటంటే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను. ఈ లోపలే నేను రైస్ పెట్టేసాను, స్నానానికి వెళ్ళక ముందే ఆనియన్స్ కూడా కట్ చేసి ఉంచేసుకున్నాను, కొద్దిగా సింపుల్గా అయిపోద్ది కూడా అనేసి పని. నీళ్ళు మరిగే లోపు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, ఇంట్లో అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు, అందరం కూడా లేటుగానే నిద్ర లేచాము ఈరోజు, ఎందుకంటే మా చిన్నదాని వల్ల ఎవరికి నిద్రలు లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పులుసు పెడుతున్నాను. చేపల పులుసుకి కొంచెం ఒక్క పిసర ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. నాకైతే ఆయిల్ వేయడం నాకు ఇష్టం ఉండదు, బట్ ఇంట్లో వాళ్ళకి నచ్చాలి కదని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి లైట్గా పోపు సామాన్లు వేస్తాను, లైట్గానే. ఫస్ట్ అయితే ఆవాలు, కంపల్సరీ ఆవాలు వేస్తాను. పులుసుల్లోకి మెంతులు లేకపోతే ఎలాగండి, అందుకని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసేసాను.
ఇంకా ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ నూనెలోకి రావాలి. వెల్లుల్లిపాయ వేస్తే అంత ఈజీగా రాదు. సో వెల్లుల్లిపాయలు వేసేసి ఇంకొచ్చి ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఉల్లిపాయలు వచ్చేసి చిన్న ముక్కలు కట్ చేశాను. సో ఇది వేసేసి ఇప్పుడు ఇది బాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే. ఇదిగోటండి, ఇగో ఈ విధంగా ఈ స్టేజ్ వరకు, అంటే ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో కొద్ది సాల్ట్ వేసామనుకోండి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు, అంటే పులుసు ఈ వంట గింట అన్నీ అయ్యేలోపు పకోడీ ఫ్రై చేసేద్దాము. అదే ఫిష్ పకోడీ ఫ్రై చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉన్నారు 3 కూడా, వాళ్ళు ఇచ్చేస్తే కొద్దిగా స్నాక్స్ లాగా తింటారు. అంటే లంచ్కి ఇంకా చాలా టైం ఉంది, బట్ స్నాక్స్లో తింటారు. ఉట్నోటిని తింటే వాళ్ళు కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అనేసి, హాలిడేస్ కదా అనేసి ముందే వేసేస్తున్నాను. ఏమీ లేదు, నూనె మరగబెట్టేసి మ్యారినేట్ చేసినవి వేపేసేసి పక్కకు తీసేసుకోవడం అంతేనండి. ఇంకెంతకుమించి ఓ పెద్ద బ్రహ్మ విద్య ఏమీ లేదు. కాకపోతే ఈ ఫిష్ పకోడీకి ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉప్పులు, కారాలు, మసాలాలు, ముఖ్యంగా సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే అదిరిపోయే రెస్టారెంట్ రెసిపీ వచ్చేస్తుంది. ఏమండి, ఇక్కడ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసానండి. టమాటా ఒక 2 పెద్ద టమాటాలు పేస్ట్ చేసేసి గ్రైండ్ చేసి వేసాను. ఆ క్లిప్పింగ్ రికార్డ్ అయింది అనుకున్నాను, కానీ అవ్వలేదు. నాదే అంటే కొద్దిగా హడావుడిగా వంట చేస్తున్నాను కదా, సో అందుకనే అవ్వలేదేమో. సో టమాటా కూడా వేసేసానండి. ఉల్లిపాయ బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా వేసాను. టమాటాకి తగ్గ సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను. అంటే కొద్దిగా బాగా దగ్గరికి ఉడకాలన్నమాట, టమాటా బాయిల్ అవ్వాలి. ఇక్కడ టమాటా బాగా బాయిల్ అయింది కదా, ఈ విధంగా రావాలి మొత్తానికి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ పెద్ద పీసులు కదా, సో ఇవి కొంచెం ఉప్పు కారం లోపల వరకు వెళ్ళాలి అనేసి మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని అందులో వేసేసి కొద్దిగా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ పైకి వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకుంటాం అన్నమాట. ఇదిగోటండి, ఇలా పెట్టేశాను కదా, అన్నీ కలిపేశాను. ఒకసారి చేపలు వేసిన తర్వాత అన్నీ కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాం. ఈ లోపల ఇక్కడ పకోడీ వేగనే వేగుతుంది, ఓ పక్క నుంచి వీళ్ళు పిల్లలు తినడం కూడా అయిపోతుంది. ఇంకా చేపలు కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేస్తామండి. చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక్కసారి సాల్ట్ చూస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే నాకు పులుసుల్లో ఏంటంటే సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి అనే ఒక చాదస్తం ఉంటుందన్నమాట, లేకపోతే ఆ రెసిపీనే పాడైపోతుందని. మేము నార్మల్గా చాలా తక్కువ తింటాం పులుపు, సో అందుకనే చాలా తక్కువ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసి ఇలా బాగా పిండేసేసి వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మరగాలి కదా చేపలు, అవి బాగా మరగాలి, ఉడకాలి అనేసి కొద్ది కూడా వాటర్ కూడా యాడ్ చేసుకుని, కొద్ది నాకు ఎందుకో కలర్ తక్కువ అనిపించింది అందుకనే ఇందులో కొద్దిగా పసుపు కారం యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఈ 2 వేసేసిన తర్వాత ఇంకా బాగా దగ్గరికి మరగాలండి. అంతే, మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టైనా మరగ పెట్టుకోవచ్చు, లేదో తొందరగా అయిపోవాలనుకుంటే మూత తీసైనా మరగబెట్టుకోవచ్చు. ఇంకా దగ్గరికి అయిపోతే ఇంకా పులుసు అయిపోయినట్టే, ఉప్పులు కారాలు అన్నీ ఒకేసారి ఇంకా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇదిగోటండి, ఫైనల్గా ఇలా అయిపోయింది. చూసారు, ఇప్పుడు చూసారు మంచి కలర్ వచ్చింది ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి దించే ముందు కొద్ది కొత్తిమీర వేసేసుకుంటే చాలా చాలా ఎమ్మీ చేపల పులుసు అన్నమాట ఇది. అలాగే చెప్పాను కదా, ఎక్కడికక్కడ సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో సాల్ట్ సరిపోలేదని కొద్ది సాల్ట్ వేసాను, అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 30 నిమిషాలు అయినా అలా రెస్ట్ ఇస్తానండి. పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే వేడిగా కూడా ఉంటుంది 30 నిమిషాలు అయినా కూడా. సో చాలా ఎమ్మిగా ఉంటుంది. సో ఇది నా చేపల కర్రీలు. ఇంకా వీళ్ళకి పకోడీ అయితే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఏం చేశారనుకున్నాము, సాయంత్రం కూడా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, కట్లెట్స్ కోసమనే యాక్చువల్లీ దాచాను అది. సో సాయంత్రం అవగానే అవి కూడా వేపేసి తినేసామండి. అంటే అంత బాగా నచ్చినాయి పకోడీలు. వీళ్ళకి నచ్చితే ఇంకా అది తక్కువ అయితే ఇంక సరిపోవు కదా. సో సాయంత్రం వేడివేడిగా కూడా మళ్ళీ వేసుకుని తిన్నాము. ఆ క్లిప్ అదే యాడ్ చేయలేదు కానీ. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.